हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। हेलो फ्रेंड्स, बागुन्नारा? ఈ రోజు మనము బర్త్డే స్మాష్ కేక్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా వెరైటీగా కేక్ మిక్స్తో ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను పిల్స్బరీ స్ట్రాబెరీ కేక్ మిక్స్తో ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను స్ట్రాబెరీ కేక్ మిక్స్ తీసుకున్నాను, ప్రీ మిక్స్. సో ముందుగా మనము బౌల్లో మనము పౌడర్ వేసేసుకున్నాము. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇదంతా మనము ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఓకే అండి. ఇప్పుడు మనం ఇందులో 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఎగ్ బదులు కర్డ్ వేసుకోవాలి. 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు, అదేవిధంగా 1 కప్ వాటర్, అంతే అండి. 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనము ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మనము బీట్ చేయన అవసరం లేదు. ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనకి బ్యాటర్ రెడీ అవుతుంది. ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది బ్యాటర్. మన కేక్ బ్యాటర్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనము బేకింగ్ ట్రే తీసుకుని, ఈ విధంగా నేను బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఇందులోకి బటర్ పేపర్ ఆల్రెడీ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనము బ్యాటర్ వేసేసుకున్నాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాము బ్యాటర్ మొత్తము. చూసారు కదా, ఈవెన్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేసుకుందాము. 360 డిగ్రీస్ ఫారెన్ హీట్లో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము కేక్ ఫ్రాస్టింగ్ చేసుకుందాము. ఫ్రాస్టింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా మనము 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్ షుగర్ తీసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనము కేక్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాగా మీడియం బీట్లో పెట్టుకోవాలి. బాగా మనకి ఫ్లఫీ క్రీమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనము బీట్ చేసుకుంటే ఇలా వీటికి అంటుకున్నప్పుడు మనకి ఫ్రాస్టింగ్ రెడీ అయినట్లు చూడండి. మనకి ఫ్రాస్టింగ్ ఈజీగా తయారవుతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. సో ఈ ఫ్రాస్టింగ్ మనకి చాలా లైట్గా కూడా ఉంటుంది, ఎక్కువ తిన్నా కూడా హెవీగా అనిపించదు. సో ఈ విధంగా మనము ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ నేను ఫ్రాస్టింగ్ పైపింగ్ బ్యాగ్లో వేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒక గ్లాస్ తీసుకొని అందులోకి పైపింగ్ బ్యాగ్ పెట్టుకుని
విధంగా ఫ్రాస్టింగ్ అంతా ఫిల్ చేసుకున్నాము రెడీగా పెట్టుకున్నాము ఓకే అండి కేక్ మనకి చాలా బాగా బేక్ అయ్యింది చూసారు కదా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది ఇప్పుడు మనము కొద్దిసేపు చల్లారనిద్దాము తర్వాత మనము కేక్ డెకరేషన్ చేసుకుందాము ఓకే అండి ఆల్మోస్ట్ మనకి కేక్ బాగా కూల్ అయిపోయింది ఇప్పుడు మనం తీసేసి కేక్ స్టాండ్ మీద పెట్టుకుందాము డెకరేటింగ్ స్టాండ్ మీద పెట్టుకుందాము కేక్ ని కేక్ స్టాండ్ మీద ఓకే అండి మనము కేక్ ఫ్రాస్టింగ్ చేసుకుందాము ఈ విధంగా నేను కేక్ మీద అంతా స్ప్రెడ్ చేస్తున్నాను మనకి ఎలాగైనా కూడా చేసుకోవచ్చు కేక్ డెకరేషన్ నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు నేను దీని మీద కొద్దిగా నట్స్ వేస్తున్నాను స్మాషింగ్ కేక్ కాబట్టి మనకి కేక్ ఫ్రాస్టింగ్ తో డెకరేషన్ మనకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు చూసారు కదా యమ్మీ స్మాషింగ్ బర్త్డే కేక్ రెడీ అంతే అండి మనకి సూపర్ గా టేస్టీ గా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ స్టే బ్లెస్డ్